అమరావతి రైతులను పట్టుకొని బూతులు మాట్లాడతాడు, విమానాలు ఎక్కుతారా అని మాట్లాడుతున్నాడు. టీషర్ట్లు వేసుకుంటారా, పైన కండువా వేసుకుంటారా? ఏ రైతులు విమానాలు ఎక్కి ప్రధానమంత్రి గారిని మంత్రులను కలిసే హక్కు లేదా? మహిళా రైతులను పట్టుకొని విమానాలు ఎక్కుతారా అని అభ్యంతరకరంగా ఏ విధంగా మాట్లాడతారు? అమరావతి రైతుల్ని ఒక ఉప ముఖ్యమంత్రి బూతులు ఏ విధంగా చెప్తాడు? సమాజానికి పట్టి అన్నం పెట్టే రైతుని మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇవాళ అమరావతి రైతులు 293 రోజు దగ్గర దగ్గర 85 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని గుండెలాగి చనిపోయారు. వాళ్ళను పట్టుకొని 29,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళని అపహాస్యం చేస్తా భూములు ఇచ్చే రోడ్డును బడి వాళ్ళు అహింసా పద్ధతుల్లో వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని కించిపరిచే విధంగా శ్మశానం అన్నీ 6 లక్షలు 7 లక్షలు కీసుకుల వరద తీసుకొచ్చి విజయవాడలో నగర ప్రజలను ముంచారు. ఏటి పక్క గ్రామాలన్నీ మునిగిపోయాయి రైతాంగం పొలాలన్నీ. లంక గ్రామాలు నాశనం చేశారు. ఇక్కడ లంక రైతు ఉన్నాడు. పోయిన సంవత్సరం ఒక్క నయా పైసా ఇవ్వాల చెక్కులు రాసామన్నారు, వివరాలు రాసామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు. ఒక్క నయా పైసా అనిల్ కుమార్ ఇరిగేషన్ శాఖ మంత్రిని, అట్లాగే డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. శ్రీశైలం డ్యామ్ దగ్గర గత నెల చివరి వారంలో శ్రీశైలం డ్యామ్కి ఎంత వరద వచ్చింది? వాటర్ మేనేజ్మెంట్లో గేట్లు ఎత్తడంలో ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఎందుకు డ్యామ్ గేట్లు ఎత్తలేకపోయారు? రోసే గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు ఒక ప్రోటోకాల్, 2009లో ఒక ప్రోటోకాల్ కూడా ఇచ్చారు డ్యామ్ గేట్లు ఎక్కడ ఏ లెవెల్లో ఎత్తాలి, ఏ లెవెల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఆపరేట్ చేయాలనేది మాన్యువల్స్ ఉన్నాయి. ఎందుకు శ్రీశైలం డ్యాంలో 885 అడుగులు నీళ్ళు నిలబెట్టారు, 590 నిలబెట్టారు, పులిచింతల పులుగా ఎందుకు పెట్టారు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు నిలబెట్టక పంపించకుండా 6 లక్షలు 7 లక్షలు వచ్చేదాకా ఎందుకు నీళ్ళు నిలబెట్టారు? అమరావతి రైతాంగాన్ని ముంచాలని, అమరావతి ప్రాంతంలోకి నీళ్లు తీసుకెళ్లాలని మీరు డ్యాముల దగ్గర నీళ్లు నిలబెట్టి ఏం చేయగలిగారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నోటీస్ అంటించారు. అందుకన్నా లాస్ట్ ఇయర్ ఒక పడవచ్చి గేటు కడ్డం పడింది, ఈ సంవత్సరం మోగజీవాల ఉసురు తీసుకున్నారు. ముందస్తు హెచ్చరికలు ఉంటే 20 జీవాలు ఆ పాడి గేదెలో ప్రకాశం బ్యారేజీలో సుడులు కొట్టుకుంటా సముద్రానికి వెళ్ళి కొట్టుకుపోయారు. ఈ ప్రభుత్వానికి ఆ ఉసురు తగులుతుంది, ఈ మోగజీవాల ఉసురు. ఎందుకంటే మా జీవితాలతో ఆడుకుంటున్నారు రైతులకు నష్టపరిహారం అట్లా, రైతులు పొలాలు ముందస్తు హెచ్చరికలు కూడా లేవు, పొలాలు మునిగిపోయాయి, పంట పొలాలు నాశనం అయిపోయాయి, కూరగాయ పంటలు మొత్తం పోయాయి, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, కూరగాయ పంటలు కావచ్చు, హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, అగ్రికల్చర్ క్రాప్స్ కావచ్చు, మొత్తం దెబ్బతిన్నాయి. మళ్ళీ దానికి తోడు మోగజీవాలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సుళ్ళు కొట్టుకుంటా గేటుల్లో పడి ఆ విధంగా సముద్రంలో కొట్టుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది. నేను గత వారం రోజులుగా 10 రోజులుగా ఈ దుర్మార్గాలన్నీ చెప్పినా కూడా ఇరిగేషన్ మంత్రి నోరు తెరవాల, డిఫాక్టో ఇరిగేషన్ మంత్రి సొల్లు కబులన్నీ చెప్పాడు. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఎన్ని తిట్టాలని తిట్టాడు, కానీ ఎక్కడా కూడా శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎంత వరద వచ్చింది, ఎందుకు నీళ్లు నిలబెట్టారు, ఎందుకు మా పొలాలు ముంచారు, లంకలు ముంచారు, అమరావతిని ముంచాలనే ప్రయత్నం చేశారు, వీటికి దేనికి కూడా సమాధానాలు రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా నేను మరొకసారి ఇది తప్పించుకుంటే మీరు వాళ్ళ నోరు తెరవకపోతే ఈ పాపాలు పోవు, ఈ మోగజీవాల ఉసురు పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా
ఇవాల ఏదైతే ఇక్కడ జరిగిన సంఘటన మీద ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలో పునరావృతం కావు అని ఒక మంత్రి మాట్లాడలా, ఒక పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడలా, ఒక హోంమంత్రి మాట్లాడలా. ఎందుకంటే అతను పార్టీ అధికార ప్రతినిధి, మీ పాపాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీ అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీ అసమర్థతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు బహుమానంగా మీరు భయపెట్టాలి. ఇంట్లో కనీసం పట్టా భయపడ్డావు, పట్టాబేళ అమ్మగారిని భయపెట్టాలా, కుటుంబ సభ్యులను భయపెట్టాలా, ఏదో విధంగా ఇంట్లో ఉన్న మహిళలన్నా భయపడకపోతారా అనే దాంట్లో భాగంగా ఈ రాయేసే ప్రయత్నం చేశారు. దయచేసి కుటుంబ సభ్యులు కాదు, మా చిన్న పిల్లలు కూడా భయపడరు. జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం బ్లడ్ కార్యకర్తలు నాయకులు కూడా ప్రాణాలకు తెగించి మీ పాపాలని అవినీతిని అసమర్థతని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి దుర్మార్గాలు కట్టిపెట్టండి, పక్కన పెట్టండి. ఇవాళ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడు. ఏ ముఖ్యమంత్రి బాధ్యత లేదా? ఇక్కడ 10-12 ఛానల్స్ ఉన్నాయి. ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను. మా పట్టాభి గారు చెప్తాడు, మా అర్జునుడు చెప్తాడు, మా గురుమూర్తి చెప్తాడు. మేము ఎవరో ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాం. మా దగ్గర దమ్ముంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సత్తా మాకు ఇచ్చాడు, ఆ నిజాయితీ మా దగ్గర ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందుకు రాలేకపోతున్నాడు? కరోనా సమస్య మాట్లాడో, ఎక్కడన్నా ఒక కరోనా కుటుంబ సభ్యులను పరామర్శించారా? ఎక్కడన్నా ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి పేషెంట్లు పరామర్శించారా? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా, లేదా క్వారంటైన్ సెంటర్కి వెళ్ళారా, లేదా ఆ కుటుంబాలకు ఇచ్చే సాయం ఏమన్నా మీరు ఎప్పుడన్నా మీ చేతితో చేశారా? ఏ ఒక్క కార్యక్రమంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వాములు అయ్యారా చెప్పండి. విజయవాడలో జెండా ఊపడానికి ఒకసారి బయటకు వచ్చారు, విశాఖపట్నంలో చెక్ ఇవ్వడానికి ఒకసారి బయటకు వచ్చారు. ఇక మిగతా మొత్తం మీ కడప, మీ పులివెందుల, మీ సొంత కార్యక్రమాలు తప్ప ప్రజలను ఉద్దరించిన కార్యక్రమాలు కానీ, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ దేంట్లో అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు భాగస్వాములు అయ్యారా? కేవలం రికార్డెడ్ ప్రెస్ మీట్లు, మీ తాడేపల్లి రాజప్రసాదంలో మీరు మాట్లాడే కాన్ఫరెన్సులు తప్ప బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉందా? కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పకుండా తప్పించుకోలేరు. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో బూతులు తిట్టించే కార్యక్రమం అమరావతి రైతుల్ని, అదొక డైవర్షన్ కార్యక్రమం. అలాగే మా సభ ఇంటి ప్రహరీ కోట టచ్ చేసి అదొక డైవర్షన్ టాక్టిక్స్. రెండు, మూడోది పట్టాభి గారి కారు పగల కొట్టడం. ఈ మూడు కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్లో భాగంగా 2 రోజుల్లో 3 కార్యక్రమాలు నడిపించారు. దేనికి డైవర్షన్ చేశారో, ఎందుకు ఈ 3 సంఘటనలు జరిగాయో జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులే ప్రజలే చెప్పాలి. ఈ పాపాలన్నీ దాస్తే దాగో కాదు, ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయి. ఇమ్మీడియట్గా నిందితులను అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలో పునరావృతం కావని పోలీస్ యంత్రాంగం చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.